ஸ்ரீ குருப்பியோ நமஹ, ஸ்ரீமாத்ரே நமஹ. பவானி பாவனா கம்யா பவாரண்யா குடாரிகா பத்ரப்ரியா பத்ரமூர்த்திர் பக்த சௌபாக்யதாயினி. சேட்டீ பவன் நிகில கேட்டீ கதம்பவன வாட்டீஷு நாக பட்டனீ கோட்டீர சாரு தர கோட்டி மணி கிரண கோட்டி கரம்பித பதா பாட்டீ ரகந்த குச ஷாட்டீ கவித்வ பரிபாட்டீ மகாதிப சுதா கோட்டி குலாததி கதாட்டீ முதார வித வீட்டீ ரசேன தனுதாம். ஸ்ரீமாத்ரே நமஹ. నేను ఈ శ్లోకాలు ఎందుకు ప్రారంభిస్తాను అంటే, ఈ వీడియో వినే చూసేటువంటి వాళ్ళకు కూడా మీరు మీ యొక్క జీవితంలో మీరు ఇలాంటి శ్లోకాలు మీరు విని ఉండరు. మీ అమ్మవారి అయిన అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి. మీరు విని ఆ వినడం చేత మీకు కొంచెం పుణ్యం రావాలని నేను ఈ శ్లోకాలు చెప్తున్నా. పుణ్యము, పురుషార్థము, జ్ఞానం ఇవన్నీ మీకు సిద్ధించాలి అని ఏంటంటే, ఇక ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలంటే ఏ పని చేయాలి. చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కల. ఎన్నేళ్ళు కష్టపడ్డా సొంత ఇల్లు దొరకదు. కష్టపడతారు, డబ్బులు జమ చేసుకుంటారు, ఇంకా ఇంటి ఇల్లు కొందామనేసరికి ఆ డబ్బులు అయిపోతాయి, లేదంటే అక్కడ ఆ రేటు పెరిగిపోతుంది. అక్కడ రేట్లు పెరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉన్నాం మనం. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కండక్టర్, ఆయన నిజామాబాద్లో కండక్టర్. ఆయన లైఫ్ టైం మొత్తం సర్వీస్ చేశాడు, కానీ ఆయన ఇప్పటికీ సొంత ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఆయన డబ్బులు జమ చేసుకోవడము, చిట్టీలు కట్టడం అంతా చేసుకోవడము, ఆ చిట్టీలు కట్టి ఇదంతా అనుకునేసరికి ల్యాండ్ రేట్లు పెరిగిపోవడం. ఆయన శాలరీ ఎలిజిబిలిటీ స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక ఇల్లు కొని ఉంటే ఆయనకి ఒక అద్భుతమైనటువంటి స్థలం వచ్చేది. కానీ ఎట్లెట్లా శాలరీ పెరగట్లేదు, కానీ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. సో ఇలా నేను మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కాదు, అందరూ అంతా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మిడిల్ క్లాస్ పీపుల్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే సొంత ఇల్లు కళ అనేది కళ అయిపోయింది. సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ అయిపోయింది వీళ్ళ కోసం అని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు శివుణ్ణి అడిగింది, ఏమండి నాకు ఒక ఇల్లు కావాలి, ఒక అద్భుతమైన ఇల్లు కావాలి అని అమ్మవారిని అడిగింది. అప్పుడు విశ్వకర్మని పిలిచి శివుడు లంకంత ఇల్లు కట్టించాడు. అందుకోసమే దాన్ని లంక అని అన్నారు, శ్రీలంక. స్వర్ణమయమైనటువంటి పురం అది, అంత అయిపోయింది. తర్వాత రావణాసురుడు వచ్చాడు, తర్వాత విశ్వకర్మ వచ్చాడు, నాకు ఆ ఇల్లు కావాలని అడిగాడు. ఆ ఇల్లు మళ్ళీ అది ఏం వరం కావాలి కోరుకుంటే, నాకు ఇది బాగుంది నాకే కావాలంటే సరైన జీవుడిచ్చి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత రావణాసురుడు ఆయనను ఓడించడము, మళ్ళీ ఆ రావణాసురుడు ఆ లంకను మొత్తం ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. సరే, అదంతా కథ. అయితే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత శివుణ్ణి పార్వతి అడుగుతుంది, ఏమండి మనకి స్వగృహ యోగం లేదా, మనం ఎప్పుడు ఈ కైలాసంలో ఈ పర్వతాల మధ్యలోనే ఉండడమా మన జీవితము, మనకి స్వగృహ యోగం లేదా అని అడిగితే, అప్పుడు పార్వతీదేవికి కైలాస శివుడు అంటాడు, మనకి ఇదే ప్రపంచం, ఈ కైలాస శిఖరమే మన గృహము, మనం ఈ యొక్క తత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇదే ప్రపంచము అని చెప్పేసి అని అప్పుడు అమ్మవారికి తత్వజ్ఞానం బోధన చేసినప్పుడు అమ్మవారు చాలా సంతోషించి, అంటే ఈ ప్రపంచమే మన ఇల్లు అనేటువంటిది అమ్మవారికి తత్వబోధన చేస్తారు. అది జరిగింది. ఇందుకోసమంటే జగదప్పితరవు వందే పార్వతీ పరమేశ్వరం ఉన్నారు, ఈ ప్రపంచానికే వాళ్ళ తల్లిదండ్రులు, ఈ ప్రపంచమే వాళ్ళ ఇల్లు. అయితే పార్వతీదేవి అడిగింది, అవును సరే మన పరిస్థితి అయితే మనమైతే మనము మనం జగత్పితృలు దేవతలము మనము, కానీ సామాన్యమైనటువంటి మానవుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి మనం మనలాంటి వాళ్ళకే గ్రహస్థితులు అనుకూలించక మంచి స్వర్ణమైన అంటే బంగారుమయమైనటువంటి లంకానగరాన్ని మనం కూర్చున్నామో లేదో మనం దాన్ని పొగొట్టుకొని బయటకు వచ్చాము. దేవదేవులమైన మనకే పరిస్థితి ఉంటే మరి సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి స్వామి? మరి సామాన్య మానవుడికి ఆ గృహయోగం సిద్ధించాలంటే ఏం చెయ్యాలి? దానికి రుద్రయామణ తంత్రములో సాక్షాత్తు సదాశివుడు చెప్పినటువంటి ఒక తంత్ర విద్య ఉంది. అది నేను మీడియాలో అయితే చెప్పను, దానికి సొల్యూషన్ చెప్తాను, దాని వే చెప్తాను, కానీ అది మాత్రం నేను డిస్క్లోజ్ చేయను. ఎవరైనా కావాలంటే పర్సనల్గా సంప్రదించండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మీకు అది ఆ విద్య కూడా నేను మీకు దానికి సంబంధించిన యంత్రాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇది ఈ ప్రాసెస్ అంతా జరిగిందన్నమాట. అప్పుడు అమ్మవారికి చెప్పిందంటే,
ఒక అద్భుతమైనటువంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని అంటే కైలాసగిరి నవనాథ యంత్రము అని ఒకటి ఉంటుంది. ఈ యంత్రాన్ని ఎవరైతే కనుక పెట్టుకుంటారో వాళ్ళకి అంటే దాని యంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి. ఎక్కడ? రావి చెట్టు కింద కూర్చొని చెయ్యాలి. రావి చెట్టు అయితే మరి వెతుక్కోవాలి, అది నాకైతే సంబంధం లేదు, లేదంటే మేము చేయిస్తాం అది. సో దాంట్లో చెప్పింది తంత్రం అన్నమాట, 48 రోజుల పర్యంతము, రోజు ఒక గంట సేపు చాలు, 48 రోజుల పర్యంతము ఆ యంత్రాన్ని పట్టుకొని ఆ యంత్రాన్ని కనుక రావి చెట్టు కింద కూర్చొని అభిషేకం చేసి నైవేద్యం పెట్టి దాని ప్రాసెస్ ఉన్నాయని కూడా నేను తర్వాత చెప్తాను, ఇక్కడ డైరెక్ట్ అయితే చెప్పాం. బట్ ఓవరాల్గా నేను చెప్పలేను కానీ సింపుల్గా చెప్తాను. ఆ యంత్రం పెట్టి దాన్ని పూజ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడైతే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, లేదంటే మీరు ఏదైనా స్థలం కొనుక్కోవాలని అనుకున్నారు, ఆ స్థలం వెళ్ళి మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడి ఓకే దాని రేట్ ఎంత, ఎంతైనా సరే పర్వాలేదు, మీకు నచ్చిన స్థలాన్ని ఫస్ట్ ఎంచుకోండి. ఎంచుకొని ఆ స్థలాన్ని చూసి మాట్లాడుకొని కొంచెం అడ్వాన్స్ అని ఇవ్వండి, లేకపోతే కనుక ఇమ్మీడియట్లీ ఆ స్థలం దగ్గరికి వెళ్ళండి. అంటే అది మీ స్థాయిలో ఉండాలి ఆ రేటు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను, నేను 1 కోటి రూపాయలు నేను జూబ్లీ హిల్స్లో పోయి ఎక్కడ పెడతాడు నేను, ఆయన గురుగారు చెప్పారు కదా అని చెప్పి 1 కోటి రూపాయలు ఇళ్ళకి, నీ దగ్గర 1 లక్ష రూపాయలు కూడా లేవు, 1 కోటి రూపాయలు నేను కోసం చూడకు, నీ స్థాయిలు ఎంతనో అంతే చూసుకో. చూసుకొని అక్కడికి వెళ్ళి ఆ భూమిలో ఆ యంత్రాన్ని స్థాపించి నమస్కారం చేసుకొని వస్తే నీకు ఎవడైతే కనుక యజమాని అమ్ముతా అన్నాడో వాడే నీ దగ్గరికి వచ్చి ఆ భూమిని నీకు తక్కువ రేటుగా అమ్ముతాడు, నీకు ఆ యంత్రాన్ని ఆ యొక్క భూమిని నీకు అమ్ముతాడు. ఆ ఇల్లు వచ్చిన తర్వాత ఆ యంత్రం ఎక్కడైతే ఉందో అది నాభి స్థానంలో ప్రతిష్టాపన చేయాలి. ఎక్కడ నాభి స్థానం అంటే మొత్తం ల్యాండ్కి మధ్యలో ప్రతిష్టాపన చేయాలి, చేసి నవధాన్యాలు వేసి దాన్ని కూడి చేసే ఆ స్థలము మీ సొంతం అవుతుంది. అంటే మీ ప్రయత్నపూర్వకంగా చేస్తే, మీ మానవ ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ స్థలం మీకు సొంతం అవుతుంది. ఆ తర్వాత మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఒకటి ఉంది, ఏమిటంటే కనుక ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ, గురువారము పునర్వసు నక్షత్రం ఉన్న రోజు, లేదా పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజు, లేదా శుక్రవారము పూర్వాషాఢ నక్షత్రం ఉన్నటువంటి రోజు, ఆదివారము రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజైనా సరే, ఈ రోజుల్లో మీరు ఒక రావి చెట్టుని లేదా ఒక మేడి చెట్టుని తీసుకొని వెళ్ళి 11 రావి చెట్లు 11 మేడి చెట్లు ఎక్కడైనా ఒక చోట మీరు వాటిని ప్రతిష్టాపన చేయండి. ఆ ప్రతిష్టాపన చేసి అవి పెరిగేంతవరకు ప్రయత్నం చేయండి, కాస్త అటు వాటికి బలం పుంజుకునేంతవరకు మీరు నీళ్లు పోయండి. ఇది చేసిన తర్వాత వితిన్ 3 ఇయర్స్లో మీకు సొంతిల్లు యోగం వస్తుంది. ఇది 100% దీంట్లో గ్యారంటీ ఇస్తున్నాను నేను. కానీ ఇవి ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజు, నేను ఇందాక చెప్పినటువంటి నక్షత్రాల కాంబినేషన్ అప్పుడు ఆ రోజు మాత్రమే గురుహోరలో లేదా మీ యొక్క జాతకంలో చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ గ్రహం యోగంలో, లేదంటే కుజహోరలో, శనిహోరలో చేయకూడదు. గురుహోర, శుక్రహోర, కుజహోర ఈ హోరల్లో మీరు అక్కడ ప్రతిష్టాపన చేయండి. 100% మీకు స్వగృహ యోగం సిద్ధిస్తుంది, ఇందులో పర డౌట్ లేదు. ఇంకొక త్వరితగతమైనటువంటి మార్గం ఉంటుంది. ఏంటి బా 3 సంవత్సరాలు అంటే మేము వెయిట్ చేయాలి అని అంటే, ఈ యంత్రం చెప్పాను కదా ఇంతకుముందు చెప్పింది, ఆ యంత్ర సిద్ధి చేసుకోవడము, మంత్ర సిద్ధి చేసుకోవడం ఒకటి ఉంటుంది, అది చేస్తే మీకు తప్పకుండా గృహయోగం సిద్ధిస్తుంది. సో ఇలా చేయండి. అండ్ సొంత ఇల్లు ఉండి కూడా ఆ ఇంట్లో ఎంజాయ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే, మీ ఇంటికి పైన ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని మీరు పక్షుల కోసం అని చెప్పి గూళ్ళు, కుండలు తయారు చేయండి. కుండలు తయారు చేసి వాటికి ఉండేటట్టుగా హ్యాపీగా కుండలో ఏదో ఒకటి రెసిడెన్స్ మీరు తయారు చేయండి. అలా ఇంటి చుట్టూ పెట్టండి, పక్షులు వచ్చి హాయిగా ఉంటాయి, అవే మీకు ఆశీర్వాదం చేస్తాయి మీ ఇంట్లో ఆనందం ఉండేటట్టుగా.
సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం నేచర్కి హెల్ప్ చేయటం వల్ల నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది. గివ్ అండ్ టేక్ అనేటువంటి రిలేషన్ ఇది, గివ్ అండ్ టేక్ రిలేషన్. బట్టి నేచర్కి మనం ఒక ఎనర్జీని మనం కనుక చేస్తే కనుక నేచర్లో ఉన్నటువంటి అద్భుతమైన ఎనర్జీ మనల్ని సపోర్ట్ చేస్తుంది అనేది అద్భుతమైనటువంటి తంత్రం. సో సొంత ఇల్లు కళ నెరవేరాలి అనుకున్నటువంటి వారు మీరు ఒక ఆలోచన విధి విధానంతో రండి. నా గైడ్ లైన్స్ కూడా నేను ఇస్తాను. ఓన్లీ ఇలా చిటికేస్తే ఇలా చేస్తే అలా ఇల్లు వస్తుంది అంటే రాదు, మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఇందుకోసమే యత్నే కృతే యదిన సిద్ధ్యది కోత్ర దోష అని శాస్త్రం చెప్తుంది. అంటే నగి సుప్తస్య సింహస్య ప్రవిశంతి మృకే మృగా, పడుకు సింహము నేను మృగరాజును నేను అడవికి రాజునని చెప్పి నోరు తెచ్చుకొని ఉంటే మృగాలు వచ్చి నోట్లో పడవు, జింకలు వచ్చి నోటి మీద నేను చనిపోతా అని చెప్పి కూర్చోదు. సో తన కష్టపడి వెళ్ళి వేటాడి సంపాదించుకోవాలి, అది మానవ ధర్మం, అది పురుష ధర్మం, పౌరుష ధర్మం అంటారు. సో మీ పురుష ప్రయత్నం చేస్తూ చేస్తే భగవంతుడు తప్పకుండా మీకు సహాయాన్ని ఇస్తాడు అనేటువంటిది ఇది రుద్రయామన తంత్రంలో చెప్పబడింది. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ యొక్క అనుగ్రహం కావాలి, ఇది మీ ప్రొసీజర్ కావాలి అనుకుంటే నన్ను పర్సనల్గా మీరు సంప్రదించవచ్చు. కానీ దయచేసి ఫ్రీ అన్న వర్డ్ నాకు నచ్చదు, ఫ్రీగా కావాలి అనుకుంటే మాత్రం దయచేసి ఫోన్ చేయకండి, నేను ఏదన్నా ఛార్జ్ అయితే చేస్తాను. సర్వే జన సుఖిన భవంతు, శ్రీమాత్ నేను.